విద్యా వ్యాపార వాణిజ్య సంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నగరంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరి పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా కోరడం జరిగింది. అలాగే మరి పార్కుల్లో కూడా సీసీ కెమెరాలు అనేవి చాలా అవసరం. ఎందుకంటే మరి పార్కులు మనం గమనించినట్టయితే పార్కులకు కూడా చాలామంది వస్తుంటారు. కొన్ని ప్రాంతాలు మనకి పబ్లిక్ ఏదైతే వస్తారో ఆ ప్రాంతాలన్నిటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతైనా కూడా అవసరం. ఎందువల్ల అంటే మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు లేదంటే ఇతరితర కార్యకలాపాలు సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా కూడా నగరానికి ప్రవేశించినప్పుడు కానీ లేదంటే మనకి మనం ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ స్లోగన్స్ మనం వింటుంటాము, మీరు సీసీ కెమెరా పెట్టుకోండి 100 మంది పోలీసులతో సమానం అని చెప్పి ఇస్తున్నారు, అది వాస్తవం అండి. ఎందుకంటే సీసీ కెమెరా అనేది ప్రతి చోట మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి చోట మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ మధ్య బైక్ దొంగతనాలు కూడా తరచూ జరుగుతున్నాయి, కార్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇలాంటివి జరిగేటప్పుడు ఆయా నివాస ప్రాంతంలో ఉండేటటువంటి అక్కడ ఏదైతే వెహికల్స్ మూమెంట్ అయిందో వాటి విషయంలో కూడా పోలీసులకు వెంటనే ఇమ్మీడియట్గా దానికి ఒక లీడ్ అనేది దొరుకుతుంది. మరి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతుంటాయి, మరి కాబట్టే పోలీసు యంత్రాంగం దీన్ని తప్పనిసరిగా పెట్టుకోండి తప్పనిసరి. కొంతమంది ఏంటంటే సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల ఏంటండి ప్రతిదీ ఎందుకండి మా విషయాలని వాళ్ళకెందుకండి తెలియడం, పోలీసులు ప్రతిదానికి నిఘా ఉంచడం ఎందుకంటే అని అనుకుంటారు కొంతమంది. అది తప్పు భావన. నా ఉద్దేశంలో నేను చెప్పడం ఏంటంటే ఒక సోషల్ మీడియాకు సంబంధించిన ఒక ప్రతినిధిగా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా అంటే మీ అపార్ట్మెంట్ గ్రూప్ ఏదైతే దగ్గరగా ఉందో అక్కడ సీసీ కెమెరాలు ఉండాలి. అదేవిధంగా మనకి దగ్గరలో ఉండేటటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా స్పీడ్ డ్రైవ్ చేయడం, ర్యాష్ డ్రైవ్ చేయడం, ఏదైనా యాక్సిడెంట్ జరగడం అట్లాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో మరి సీసీ కెమెరా ఫుటేజ్ అనేది చాలా అవసరం. అలాగే బ్యాంకులు ఏటీఎంల దగ్గర దొంగతనాలు ఇటీవల కాలంలో ఎక్కువ జరగడంతో ప్రతి బ్యాంకు దగ్గర ఏటీఎం దగ్గర సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేశారు, చాలా ఆనందదాయకం. మరి అదేవిధంగా మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి సీసీ కెమెరా పెట్టడంలో ఎవరు కూడా వెనకంజి వేయొద్దని చెప్పి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసులు ఏదైతే చట్ట ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారో ఆయా సూచనను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాటించి ఈ సీసీ కెమెరాల ఏర్పాటు సహకరిస్తే బాగుంటుందని చెప్పి ఒక నగర పౌరుడిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులకి చాలా యూస్ఫుల్ థింగ్స్ ఏమిటంటే, ఇంట్లోకి ఎవరు తెలిసినా తెలియకపోయినా ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, అలాంటప్పుడు మనుషులు ఉన్నా లేకపోయినా వాళ్ళు వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. దొంగల్ని పట్టుకోవడం, హంతకుల్ని పట్టుకోవడం చాలా ఉపయోగం చేస్తున్నది, అది పోలీస్ శాఖకి చాలా ఉపయోగమైన విషయం అని నేను తప్పకుండా చెప్తాను. ఇవాళ పేపర్లో చదివిన విషయం కూడా నాకు గుర్తుంది, సీసీ కెమెరాల వల్లే వాళ్ళు వర్క్ ఈజీ అయ్యిందని. తర్వాత సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఉన్నా దాని ఖరీదు ఎక్కువగా కనిపిస్తున్నది, 7,000, 8,000, 5,000 తక్కువలోనే ఏనే లేవు. అలా కాకుండా 1,000 కంటే తక్కువ ఇంకా మామూలు వాళ్ళందరికీ అలాంటిది ఉంటే ఆ ప్రొవిజన్ అందరూ పెట్టుకుంటారు, అది లేకుండా గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతున్నది. ఇలాంటి విషయానికి కూడా కొంత ఖర్చు పెట్టి ఫ్రీగా మా లాంటి అందరికీ ఇస్తే డాక్టర్స్ కానీ ఈ ఇంటికి వాచ్మ్యాన్ అని ఎవరు లేరు, ఉండరు, లోపల మేము ఉంటాం, ఎవరు వచ్చి వెళ్ళారో కూడా తెలియదు, ఆ మెట్లు తలుపు తీసుకుని పైకి వెళ్ళిపోతారు. అలాంటివన్నీ మాకు తెలియాలంటే సీసీ కెమెరాల యూజ్ చాలా ఉందని నేను చెప్తాను. ప్రతి వాళ్ళకి ఇది యూస్ఫుల్, ఒక్క డాక్టర్స్కే కాదు, ఒంటరిగా బ్రతికి ప్రతి వాళ్ళకి. ఇంట్లో లోపల అంటూ ఉంటారు, ఎవరు వచ్చి వెళ్ళిపోయారో తెలియదు, ఏమి పోయో తెలియదు, అంచేత ఎప్పుడు ఎవరు వస్తారో తెలియడానికి చాలా ఉపయోగమైన విషయం ఇది అని తప్పకుండా చెప్తాను. నా పేరు డాక్టర్ కమల, నేను రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, ఎండి జనరల్ మెడిసిన్, ఇక్కడ ప్రాక్టీషనర్ లాసెన్స్ పేకోవాలి నేను. నా పేరు దొడ్డి బాపు ఆనంద్, 31వ వార్డు డాబా గారి ఏరియాలో ఉంటాను. ఈ డాబా గారి సిటీలో మాత్రం సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సీసీ కెమెరా లేకపోవడం వల్ల చాలా దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి, అలాగే మహిళల్ని లైంగికంగా ఏడిపిస్తున్నారు కూడాను రోడ్ల మీద యువకులు. కనుక సీసీ కెమెరాలు సిటీ మొత్తం అంతా గవర్నమెంట్ అయినా అరేంజ్ చేయాలి, అలాగే ప్రతి అపార్ట్మెంటు కడుతున్నప్పుడల్లా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని జీవీఎంసీ అధికారులు కంపల్సరీ ఒక జీవో కింద రిలీజ్ చేయాలి.
ఒక గ్రూప్ హౌస్ పర్మిషన్ ఇచ్చారంటే ఒక 10,000 రూపాయలు అంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, అలాగే ఒక రెసిడెన్స్ కట్టుకున్నా సరే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఆ జీవీఎంసీ అధికారులు తక్షణమే ఇవ్వాలని, అలాగే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న వల్ల అక్కైపాల 80 ఫీట్ రోడ్లో మన మహారాణి పాలన పక్కన 40 లక్షల రూపాయల రాబరీ జరిగింది. ఈ రోజు దాకా పట్టుకోలేకపోయారు. 4 రోజులు అవుతుంది. ఎందుకంటున్నారు? ఈ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఆ ఇబ్బంది రావాల్సి వచ్చింది. కనుక మీరు తక్షణమే ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదని చెప్పి మరీ కోరుకుంటున్నాను. విశాఖ నగర ప్రజలకు మరియు పోలీసు డిపార్ట్మెంట్ వారికి నా ముఖ్య సలహా, ఈరోజు ప్రతి ఏరియాలో కూడా దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు జరగడం వల్ల దొంగలు కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ సిపిఆర్పి దీన్ని బట్టి కెమెరాలు పెట్టుకోమంటున్నారు కాబట్టి అపార్ట్మెంట్ ఓనర్స్ అలాగే స్లమ్ముల్లో ఉన్న వాళ్ళు కూడా సీసీ జంక్షన్లకి సీసీ కెమెరాలు పెట్టుకుంటారని బాగుంటే బాగుంటుందని మేము చెప్తున్నాం. ముఖ్యంగా పోలీసు వారికి కూడా మా ఒక విన్నపము, ప్రతి జంక్షన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఒకవేళ సీసీ జంక్షన్లో కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరుంటే అక్కడ ముఖ్యంగా సంఘ సేవకులు నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కొంతమందిని పిలిపించి ఈ ఏరియాలో కొంచెం కెమెరాలు పెట్టడం వల్ల దొంగతనాలు అలాగే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇదిగో ఉంటుంది. ఈ మధ్యలో యూత్ కూడా ఈ గంజాయిలకి మత్తుమందులకి అలవాటు పడి ఈ మత్తుమందులు వేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిస్థితులు ఏడు జరుగుతుందని కూడా తెలియకుండా కూడా నేరాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. అలాగే వాహనాలు కూడా దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ప్రతి జంక్షన్లో పోలీసు వారు అక్కడున్న నాయకులను కానీ అక్కడున్న ప్రజాప్రతినిధులను కానీ పిలిపించి ఆ యొక్క ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మనకి ఇళ్ళల్లో కూడా ఇళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ యాజమాన్యం కూడా మీ యొక్క అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళా సరే, ఏ యాత్రకి వెళ్ళా, ఏ ఊర్లకి వెళ్ళా సరే వచ్చేటప్పుడు కొంత మీకు ధైర్యంగా ఉంటుంది. సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల చాలా మనకి ముఖ్యం. ఈ సీసీ కెమెరాల మీద మీ అపార్ట్మెంట్ యాజమాన్యాలు కూడా కూర్చొని సీసీ కెమెరాలు పెట్టించవలసిందిగా మరీ కోరుచున్నాం. ముఖ్యంగా జాలారపేట, రెల్లి వీధి, వెల్లంపేట, పూర్ణ మార్కెట్టు ఇలాగా సిటీలో కొన్ని ముఖ్యమైన శ్రమ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను కట్టుదిట్టం చేసేటట్టుకు సీసీ కెమెరాలు పెట్టించవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమైన జంక్షన్లో ఈ కెమెరాలు పెడితే దొంగతనాలు జరగడానికి కొంత భయంగా కొంత తగ్గుతుంది కాబట్టి పెట్టించవలసింది కోరుతున్నాం. ఈ మధ్యన మన గుడిల్లో గుడిల దగ్గర గుడిలు విగ్రహాలు ఎరగొట్టడం కానీ ఏ దహనం చేయడం కానీ చేస్తున్నారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు గవర్నమెంట్ వారు. ముఖ్యమైన ప్రదేశాల జంక్షన్లో ఈ కెమెరాలు పెట్టడం వల్ల దొంగతనాలు అరికట్టడానికి కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి దయచేసి నగర ప్రజలు కూడా ఈ సీసీ కెమెరాలు పెట్టుకునేటప్పుడు సహకరించవలసిందిగా మిమ్మల్ని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం మహానగరం, ఈ మహానగరంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంత వేగంగా కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి, దొంగతనాలు కూడా జరుగుతున్నాయి చాలా షాపులు దగ్గర కానీ ఇళ్లలో కానీ. దానికి ఈ మధ్యకాలంలో సుమారుగా 520 గ్రాములు పోలీస్ కమిషనర్ గారు పట్టుకోవడం జరిగింది. అది ఏ రకంగా పట్టుకోవడం జరిగిందంటే 200 సీసీ కెమెరాల్ని ఉపయోగించి గతంలో పెట్టుకున్న వాళ్ళది చూసి అది పట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకమైన ఆనవాళ్ళు లేకుండా అది చేయడం చేత ముందు ఇబ్బంది పడినా కూడా కేవలం సీసీ కెమెరాల వల్లే ఈరోజు పట్టుకోగలిగారని మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. అందుకు వారు చెప్పినట్లుగానే ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ ప్రతి వీధిలో కానీ సందులో కానీ కోవుళ్ళ దగ్గర కానీ ఎక్కడైతే జనావాసం ఉండే ప్రాంతాలు ఉన్నాయో అక్కడే కాకుండా చుట్టుపక్కల విశాఖపట్నం సరౌండింగ్స్ అన్నీ కూడా పోలీసు వారు చెప్పినట్లు మనం ఇళ్ల ముందు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మనకి ఇమీడియట్గా దాని మీద పోలీసు వారు స్పందించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనము కూడా కంప్లైంట్లు ఇచ్చి చాలా సంవత్సరాలు వెయిట్ చేసే కన్నా ఈ రకమైన సదుపాయాలు మనం కూడా కల్పించుకోవాలి. దీనికి ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు చాలా వరకు విశాఖపట్నంలో ఉన్నాయి, అలాగే కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సహకరించి ఒక్కొక్క డివిజన్ని ఒక్కొక్క కంపెనీ వాళ్ళు దత్తత తీసుకొని ఈ సీసీ కెమెరాలు అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగితే విశాఖపట్నంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలనేది ఉంటాయనేది కూడా మా యొక్క అభిప్రాయం అని తెలియజేసుకుంటాం. విశాఖపట్నంలో రోజురోజుకి పాపులేషన్ పెరుగుతున్న దృష్ట్యా మైగ్రెంట్స్ కూడా ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి
ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బోర్డర్ రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రోజు బతుకు తెరువు కోసం వస్తున్న దృశ్యం రోజు రోజుకి విశాఖపట్నం పాపులేషన్ పెరుగుతుంది ఈ పాపులేషన్తో పాటు క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో సమర్థవంతంగా ఛాలెంజ్గా తీసుకొని నేర పరిశోధనలో వాళ్ళంతా కష్టపడుతున్నా కూడా ఇంకా రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట సీసీ కెమెరాస్ నిక్షిప్తం చేయమని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు కాబట్టి ప్రతి చోట కూడా ప్రధాన కూడలలో ప్రధాన షాపింగ్ కాంప్లెక్స్లో ఎక్కడైతే జనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందో అక్కడ సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసి ప్రాబ్లం ఏంటంటే సీసీ కెమెరాస్ పెట్టేస్తున్నారు కానీ దాని మెయింటెనెన్స్ లేవు సో దాని మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా తీసుకొని కొత్త కెమెరాస్ మంచి నాణ్యత గల కెమెరాస్ని ఫిక్స్ చేసి ఈ విశాఖపట్నంలో క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గే విధంగా పైగా ఏంటంటే ప్రతి చోట ఈ విశాఖపట్నం అంతా కూడా ఒక శాటిలైట్ సిటీ లాగా ఉంది అనే ప్రచారం జరిగిన రోజు ఆటోమేటిక్గా నేరాలు చేసేటోళ్ళు కూడా మనం దొరికిపోతామేమో అనే భయంతో నేరాలు కూడా చేయడానికి వెనగడతారు కాబట్టి ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ తీసుకోవాలని చెప్పేసి నాణ్యమైన సీసీ కెమెరాలు వాడాలని విశాఖపట్నం పౌరుడిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ విశాఖ అయ్యింది, అలాగే రాజధాని విశాఖ అనే ఒక స్ఫూర్తితో ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ విశాఖపట్నం మెట్రో సిటీకి ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అలాగే ప్రతి కోడల్లోనే కూడా ప్రభుత్వం విధిగా దాన్ని ఏర్పాటు చేసి ఈ నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులందరికీ భయభ్రాంతులను చేస్తూ వాళ్ళకి అటువంటి దృక్పథంలో నడకుండా ఒక మంచి వే చూపిస్తూ సీసీ కెమెరాలని వాడాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం తెలుపుతూ ఈ విశాఖ పౌరుడిగా మీకు విన్నవించుకుంటున్నాను. నేరాలు ఘోరాలు అని చెప్పడం కాదు, రియల్గా జరిగిపోతున్నాయి విశాఖపట్నంలో. అందుకే ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టడం చాలా చాలా అవసరం. ఈ రాష్ట్రంలో నేరాలు జరిగే, ఎందుకంటే మొన్న కుర్పా మార్కెట్లో జరిగింది, ఎప్పుడో పాత క్రైమ్లు కూడా నేరస్తులు దొరికారంటే కేవలం సీసీ కెమెరాల వల్లే. ఎందుకంటే మీరు ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టాలని నా మాత్రం చెప్పు వదిలేయడం ఇస్తున్నారు. అలాగే ఎందుకంటే ప్రతిదీ గాలికి వదిలేసినట్టు అన్నీ వదిలేయడం కాదు, ఇప్పుడు ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టేయాలా అది చేసేయాలి ఇది చేసేయాలి అంటున్నారు తప్ప ఎక్కడ చేసే కార్యక్రమాలు కనిపించడం లేదు. దయించి సిపి గారు ఒక చాలా ఇంట్రెస్ట్ సీసీ కెమెరాలు ప్రతి ఏరియాలో పెట్టించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈ మధ్య పోలీస్ కమిషనర్ గారు ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా ఊళ్ళో దొంగతనాలు కానీ లేదా ఇంకెతర నేరాలు కానీ జరిగేటప్పుడు ఈజీగా ట్రేస్ అవుట్ అవ్వాలంటే సీసీ కెమెరా, రోడ్ యాక్సిడెంట్లు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సంఘటనలు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని విషయాలు కూడా సీసీ కెమెరాలు తెలుస్తాయి. అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, పబ్లిక్ ప్లేసుల్లో కూడా సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటాయి. ప్రజలందరూ కూడా ముందుకొచ్చి, వ్యాపారస్తులు కూడా ముందుకొచ్చి, గృహ యజమానులు కూడా ముందుకొచ్చి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కమిషనర్ ఆదేశాలను పాటించడం ద్వారా మన విశాఖ ప్రశాంతంగా ఉంటుంది. ఇది అభివృద్ధి చెందిన నగరంగా మరింతగా స్మార్ట్ సిటీగా రూపొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ నియంత్రణ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అపార్ట్మెంట్లో దొంగతనాలు జరగవు, అదేవిధంగా మురికివాడల్లో కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరా అలవాటు చేసుకొని
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున కోరుతున్నాం. నేడు నగరంలో చాలా దొంగతనాలు కానీ అగాయిచ్చలు కానీ రకరకాలుగా జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడం గురించి పోలీసు వ్యవస్థ మీదే ఆధారపడకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అయినా కానీ అంటే హత్యలు కానీ ఇటువంటివి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ అరికట్టడానికి మన వంతు కృషిగా ప్రజలు కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు అమర్చుకుంటే మన వంతు సాయంగా పోలీసు వ్యవస్థకు కూడా సహకరించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఉంటే అందరూ ఐక్యంగా కలిసి ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుంటే మా ప్రాంతాన్ని మనం రక్షించుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ నగరంలోని గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మన వంతు సాయంగా మనం ముందుకు వచ్చి చేసుకుంటే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ దొంగతనాలు కానీ హత్యలు కానీ ఇటువంటి మనం మనల్ని మనమే రక్షించుకునే విధంగా ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మనం అందరము చట్టభద్రంగా న్యాయభద్రంగా అది జరగాలి ఇది జరగాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి పనులు అడుగుతాం. అందులో మన బాధ్యత ఎంత ఉందో మనం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మన ఏరియాలో దొంగతనాలు కానీ దోపిడీలు కానీ రౌడీజం కానీ గూండాయిజం కానీ చాలా ఎక్కువ జరుగుతుంది. ఇవన్నీ నియంత్రించండి అని పోలీసులకు కంప్లైంట్ వెళ్ళి చెప్తే వాళ్ళు అంటున్నారు మీ ఏరియాలో సీసీ కెమెరాలను పెట్టించుకోండి అమ్మ అంటే అదేంటి మేడం మీరు పెట్టరా అంటే మేము ఎంతమందికైనా సహకరించగలమమ్మా. మీరందరూ కూడా అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ ఏరియాలో డబ్బులు కలెక్ట్ చేసుకొని లేకపోతే పొదుపు సంఘాల మీద ఏర్పాటు చేసుకొని ఏదో విధంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీ వంతు బాధ్యత మీరు నెరవేరినట్టు అలాగే ఇప్పుడు క్రైమ్ కూడా అరికట్టిన వాళ్ళు అవుతారని అన్నారు. అందులో నిజం ఉందని నాకు అనిపించింది. దయచేసి ప్రతి ఒక్క మహిళ ఆలోచించ అండి మీ పిల్లలు పెడదారిని పట్టకూడదు. మీ ఏరియాలో దొంగతనాలు జరగకూడదు. మా వీధులన్నీ బాగుండాలంటే ఎవరో వచ్చి మనం బాగా చేయడం కాదు మనంతటి మనం బాగా చేసుకునేలా మనం ముందుకు రావాలి. మనం ప్రతి ఏరియాలోని ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా లేకపోతే గ్రూపుల వల్ల కలెక్ట్ చేసుకున్న ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే మనకు చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు చక్కని ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పావని. ఇలాగ గవర్నమెంట్ పెట్టిన సీసీ కెమెరాలే కాకుండా గవర్నమెంట్కి ఒక చేయూత ఇచ్చినట్లుగా మనము కూడా తనంత తాను ఎంతో ఎత్తుపడి చేసుకొని వీధుల్లోనైనా సరే ఇళ్ళ దగ్గరైనా సరే సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు అయినా రేపు కేసులు అయినా ఏవైనా సరే అరికెట్టినట్లు అవుతాము. వాళ్ళకి ఒక చేయూత ఇచ్చినట్టుగా అవుతాం కాబట్టి దయచేసి అందరూ ఈ ఒక్క విన్నపాన్ని ఆలోచించి మహిళలైనా సరే మగవాళ్ళైనా సరే ఆలోచించి దీన్ని ఒక నిరోధినంగా తీసుకొని మనము ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి మంచి జరుగుతుంది కదా అనేసి గవర్నమెంట్కి చేయదొచ్చినట్టు ఉంటుంది కదా అనేసి ఆలోచించి దీన్ని ఒక ఉపాధిగా తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అపార్ట్మెంట్స్లోని సీసీ కెమెరాస్ గురించి తర్వాత ఏంటంటే ఈ ఎలివేటర్స్ గురించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. మా అపార్ట్మెంట్లోనే గత సంవత్సరం ఏంటంటే జూన్ 20వ తారీఖుని ఈ సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఒక అమ్మాయి మీద ఈవ్ టీజింగ్ ప్లస్ ట్రాఫికింగ్ జరిగిందండి. అయితే అది అదే నిమిషంలో మనం వెంటనే తేరుకుని మనం సీసీ సెల్కి మనం కంప్లైంట్ చేయడం త్రీ టౌన్ వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా సరే అపార్ట్మెంట్ బిల్డర్ ఓనర్ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల దాన్ని ఏంటంటే రికార్డు కాలేదు. కానీ ఏంటంటే ఆ అమ్మాయిలు చాలా భయపడిపోయి దాన్ని మనం త్రీ టౌన్కి తీసుకెళ్ళి కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకోకుండా చేయడం అయితే జరిగింది. రెండో విషయం ఏంటంటే సీసీ కెమెరా లేకపోవడం ఇంకొక నష్టం ఏం జరిగిందంటే మా అపార్ట్మెంట్లో 4 ఫ్లోర్లు 4వ ఫ్లోర్లో ఏంటంటే మా బిల్డరు ఉన్న 4 ఫ్లాట్లలోనే ఒక ఫ్లాటు ఒక వేరే కంట్రీ నుంచి వచ్చిన కుర్రాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే రాత్రి 12 గంటలప్పుడు 11 గంటలప్పుడు ఆడవాళ్ళని అమ్మాయిల్ని తెచ్చుకోవడం ఎంతమంది అబ్జెక్ట్ చేసినా సరే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కేవలం మనీ గురించి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఏమైనా అంటే మీరు రికార్డ్ చేశారా ఫోటోలు తీశారంటే ఒకరోజు మేము రాత్రి చూసి 12 గంటలప్పుడు ఆడవాళ్ళు వెళ్ళడం ఫోటోలు తీసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి జోళ్ళు ఎన్ని ఉంటున్నాయి 5 దిగితే ఇంచుమించు ఒక 25 జతలు ఉండడంతో మేము ఫోటోలు తీసి అది కూడా మళ్ళీ కంప్లైంట్ పెడితే వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కావట్లేదు. మూడో విషయం ఏంటంటే ఈ ఎలివేటర్స్ అదే లిఫ్ట్ లేకపోవడం పైన మా దాంట్లో ఏంటంటే 3 సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి. అందులో ఆమెకి రాడ్లు కూడా పడినాయి కాళ్ళకి. వాళ్ళు అపార్ట్మెంట్ ఆ ఉన్న ఫ్లాట్ అమ్ముకుని వెళ్ళిపోవాలి తప్ప మరి వీళ్ళు మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కూడా అదొక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఒకసారి దిగితే మళ్ళీ పైకి ఎక్కలేరు. ఆ పరిస్థితిలో ఏంటంటే మరి మేము మా ఫ్లాట్ అమ్మేసుకుంటామండి 3rd ఫ్లోర్లో ఉంది మాది. అందరూ మొత్తం 9 ఫ్లాట్లు అండి. 9కి 5 ఓనర్స్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఈ 4 ఫ్లాట్లు ఉన్న ఓనర్ ఏంటంటే మీరు డబ్బు పెట్టి మీరు వేయించుకోండి అంటున్నారు. అందరూ ముందుకు వచ్చాం. కాకపోతే అంటే వీళ్ళకి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లాట్ ఉండడం ఏంటంటే వాళ్ళు
ముందుకు రాకపోవడం దీనివల్ల ఉన్న మిగిలిన వాళ్ళందరికీ మెయిన్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ తాలూకా రైట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మెట్లు దిగలేక లేదంటే ఇంకొక ఆవిడైతే ఈ హ్యాండిక్యాప్డ్ ఆవిడ ఉన్నారు ఆవిడ ఎప్పుడూ కూడా 24 అవర్స్ ఇంటికే పరిమితం అయిపోయారండి దిగాలి అంటే ఆవిడ చైర్లో దిగాలి చైర్లో దిగడానికి అంటూ లిఫ్ట్ లేదు ఎవరు ఎత్తుకోలేరు దెంపలేరు కిందకి ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే మన విశాఖపట్నం అథారిటీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకొచ్చి ప్రతి అపార్ట్మెంట్ మాది గ్రూప్ హౌస్ అండి అపార్ట్మెంట్ అంటే గ్రూప్ హౌస్కి వర్తించదు అంటారు కానీ గ్రూప్ హౌస్కి కూడా ఇది వర్తించాలి మూడు ఫ్లోర్లు ఉన్న లిఫ్ట్ ప్రావిజన్ ఉన్నప్పుడు కంపల్సరీ లిఫ్ట్ అనేది పెట్టాలండి రెండోది ఏంటంటే సీసీ కెమెరాస్ లేకపోతే పార్కింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బంది వచ్చింది మొదట్లో ఏంటంటే ఉన్న 9 ఫ్లాట్లకి 7 పార్కింగ్ ఉంటే ఇష్టం వచ్చినట్టు సో ప్రతి సిటీ మొత్తం మీద ఏంటంటే సీసీ కెమెరాస్ లేదంటే లిఫ్ట్ పెట్టడం వల్ల జరిగేదంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటిని ఏంటంటే ఎలాగా ఏమిటి అనేసి నిర్ధారించుకోగల కెపాసిటీ అనేది వస్తుందండి ఒకవేళ అవి లేకపోతే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అనేది జరుగుతుంది కావున ఏంటంటే ఈ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దీంట్లో కూడా ఒక సీసీ కెమెరా తర్వాత ఏంటంటే ఒక లిఫ్ట్ అనేది పెట్టడానికి ప్రావిజన్ అనేది ఇవ్వాలి అని కోరుకుంటున్నాం అండి విశాఖ నగరాన్ని క్యాపిటల్ సిటీగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అయితే విశాఖపట్నం ప్రతి చోట కూడా ఈరోజు విస్తరిస్తుంది ప్రతి మూల కూడా ఎంతో విస్తరించి అపార్ట్మెంట్లు నివాస గృహాలు విపరీతంగా పెరిగిపోయాయి కానీ చాలా అపార్ట్మెంట్లో చట్ట ప్రకారంగా ఏర్పాటు చేయవలసిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు దీని మీద మేము గత నెలలో మున్సిపల్ కమిషనర్ గారికి రాష్ట్ర ఉన్నతాధికారులకి పోలీస్ కమిషనర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వెంటనే పోలీస్ కమిషనర్ గారు స్పందించి అపార్ట్మెంట్లో ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో వాటిని పరిశీలించి వాటిని వెంటనే సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా ఆదేశాలు ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే దీంతో పాటు మిగతా సమస్యలన్నింటినీ కూడా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు నివాస గృహాల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చేసిన బాధ్యత విశాఖ నగరపాలక సంస్థకే ఉంది ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో వాహనాలు విపరీతంగా పెరిగిపోయాయి ద్విచక్ర వాహనాలు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ పెరిగిపోయాయి కానీ వాటికి పార్కింగ్ సౌకర్యం లేక రోడ్ల మీద వీధుల్లోనే నిలిపివేయడం వల్ల ఈ ఆటోలు ఇవన్నీ నిలిపివేయడం వల్ల పారిశుద్ధ్య కార్మికులు ఉదయం పూట పనిచేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వాహనాలు నిలిపివేయకుండా వాటికి ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా నగరపాలక సంస్థకు ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా తాగునీటి సౌకర్యం ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో అందుబాటులో లేదు నగరపాలక సంస్థ తాగునీటి సౌకర్యానికి అంది తీసుకొస్తూ సీసీ కెమెరాల్లో ఏవైతే రికార్డు అవుతున్నాయో వాటి ద్వారా నేరాలు నిరోధించవచ్చనడానికి ఇటీవల మన రాష్ట్రంలో జరిగిన ఉదాహరణలు రెండు చెప్పు చాలు కాకినాడలో జరిగిన సంఘటన కానీ అటు హైదరాబాద్లో జరిగిన సంఘటన కానీ సీసీ కెమెరాల వల్ల పోలీసులు చాలా చాకచక్యంగా దాని నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది అందువల్ల ఈ నేరాలు అదుపు చేయాలంటే అపార్ట్మెంట్లో అసాంఘిక కార్యక్రమాలు నిలిపివేయాలన్నా వీటన్నిటి కోసం ఖచ్చితంగా సీసీ కెమెరాలు ప్రతి అపార్ట్మెంట్లో ఉండే విధంగా నివాస గృహ సముదాయాల్లోని ప్రతి జంక్షన్లో కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం నా పేరు సత్యనారాయణమూర్తి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సో ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో నేరాలు అదుపు చేయాలి అంటే పోలీస్ వారు చెప్పిన పద్ధతి ప్రకారం ప్రతి అపార్ట్మెంటు ప్రతి కూడలిలో ప్రతి జంక్షన్లో షాపింగ్ కాంప్లెక్సెస్లో కాలేజెస్లో హైవేస్ మీద అలాగే ప్రతి పబ్లిక్ రోడ్డు మీద కూడా పబ్లిక్ డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు నేరాలు పూర్తిగా అదుపు చేయడం నేరాలు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయడం ఎవరైతే నిజంగా నేరం చేసిన వారు ఉంటారో లేకపోతే ఎవరు నేరానికి బాధ్యత వహిస్తున్నారో వారిని పనిష్మెంట్ ఇవ్వడానికి ఎంక్వైరీ కంప్లీట్ చేసుకోవడానికి సజావుగా కంప్లీట్ చేసుకుని వెంటనే దానికి సంబంధించిన ఆ నేర ప్రవృత్తిని కానీ నేరం అదుపు చేయడంలో కానీ నేర నియంత్రణ కానీ లేకపోతే నేరాలు ఇన్వెస్టిగేట్ చేసే పద్ధతుల్లో కానీ సీసీ కెమెరాలు 100% ఒక
పూర్తి విట్నెస్ ఉంటుంది అది కెమెరాలో బంధించబడిన ఆ దృశ్యాలన్నీ కూడా పోలీస్ వారికి గాని లేకపోతే కోర్టుల్లో గాని అది పూర్తిగా అధికారపూర్వకంగా ఆధారంగా ఉంటుంది కాబట్టి నేరం చేసిన వాళ్ళు తప్పించుకునే పరిస్థితి ఉండదు అంచేత స్టూడెంట్స్ వాళ్ళ విద్యా సంస్థల్లోని విద్యా సంస్థలు నడిపే అధిపతులు గాని అపార్ట్మెంట్స్లో ఉండే అసోసియేషన్స్ గాని అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నా దృష్టిలో కారుకి కానీ టూ వీలర్స్ కానీ బస్సుకి కానీ ఎవరికైనా ఆ ఫ్రంట్ కెమెరాస్ ఉండి బ్యాక్ కెమెరాస్ కూడా ఉంటే కనుక అవి కూడా నేరాలు అదుపు చేయడంలో కానీ నేరాలు అంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రికార్డ్ చేసి అవి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా పూర్తిగా ఒక విట్నెస్ కింద ఉంటుంది రాబోయే కాలంలో ఈ మోటార్ సైకిల్స్ ఫోర్ వీలర్స్ బస్సెస్ తయారు చేసే పద్ధతిలో కూడా ఫ్రంట్ కెమెరాస్ ఉండాలి బ్యాక్ కెమెరాస్ ఉండాలి రియర్ కెమెరాస్ ఉంటే అవి ఇంటెన్షనల్గా చేసే ప్రమాదాలు ఉంటాయి అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఉంటాయి అవి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ వారికి అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా పూర్తిగా పబ్లిక్కి ఒక మంచి అవకాశం ఉంటుంది విజయం సాధిస్తారు వాళ్ళు నష్టపోకుండా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు ఇది ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ ధర్మంతో వాళ్ళ బాధ్యతతో నిర్వర్తిస్తే అపార్ట్మెంట్లో చోరీలు జరగవు నేరాలు జరగవు పబ్లిక్లో నేరాలు జరగవు అలాగే ప్రమాదాలు నివారించవచ్చు సో దీని నిమిత్తం మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని అలాగే బాధ్యత కలిగిన పోలీస్ అధికారులు బాధ్యత కలిగిన పౌరులు కూడా పౌర హక్కుల సంఘాలు లేకపోతే హ్యూమన్ రైట్స్ కానీ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కానీ వీటిని ఏర్పాటు చేయడానికి ప్రమోట్ చేయడంలో కానీ అందరికీ సహకరించి నేరాలు అదుపు చేయాలి నేరాలు నియంత్రణ చేయాలి నేరాలు జరిగినప్పుడు నేరస్తులను కనిపెట్టే బాధ్యతలో సీసీ కెమెరాలో ఒక పోలీస్ 10 మంది 100 మంది పోలీసులు ప్రస్తుత కాలంలో అదుపు చేయలేని నేరాలని ఒక సీసీ కెమెరా అదుపు చేయడం కానీ రికార్డ్ చేయడం కానీ అధికారపూర్వకంగా నిశ్చయాలు పడడానికి కూడా అధికారంగా బాగుంటుంది ఇంకొక సలహా ఏంటంటే జీవీఎంసీ పోలీసు వారు కలిసి ఏకంగా ఇద్దరు కలిసి బయట ప్రచారం చేస్తుంటారు హోటల్స్ వచ్చి ఇది పబ్లిక్కి ఒక సమాచారం ఇస్తూ ఉంటారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి చోట హోటల్స్ పబ్లిక్ హోటల్స్ పెట్టారు ఆ పబ్లిక్ హోటల్స్లో కేవలం సీసీ కెమెరాలు అరేంజ్ చేయండి అని చెప్తున్నారు కానీ జీవీఎంసీ పోలీసు కలిపి ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి హెల్మెట్స్ పెట్టుకోవాలి అలాగే ఇంకోటి భద్రతా చర్యలు ఏం తీసుకోవాలి అలాగే కెమెరాలు కూడా పెట్టి డిస్ప్లే చేయాలి ఒక డిస్ప్లే చేసినట్టయితే ఒక నేరం ఎలా జరుగుతుంది ఎలా అదుపు చేస్తున్నారు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అది ప్రజలకు తెలిస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ రకంగా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటారని నేను నమ్ముతూ ఈ యాక్ట్ టీవీ దీని ప్రచారం చేసి అందరికి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నా. విద్య వ్యాపార వాణిజ్య సంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.